వరంగల్లో ఎంసీఎంలో 10 రోజుల పసిపాపపై ఇద్దరు తల్లుల ఆరాటం. ఆ బిడ్డ తమదంటే తమదంటున్నారు ఇద్దరు తల్లులు. పేగు తెంచుకొని పుట్టిందని ఓ తల్లి, దత్తత తీసుకున్నానని మరో తల్లి చెబుతున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం మొదలైంది. ఇక వివరాలేంటో చూద్దాం. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేటకు చెందిన కోటపాటి సోని దినకర్లకు సీకేఎం ఆసుపత్రిలో రికార్డులున్నాయని చెబుతోంది. సోని తల్లి సుశీల ఎంజీఎంలో సోని పక్క బెడ్లో ఉన్న అలీషా బేగం అనే మరో తల్లి వీరి వద్ద నుంచి దత్తత తీసుకున్నట్లు చెబుతోంది. ఎంజీఎంలో రికార్డులు చూస్తే పసిపాప తల్లిదండ్రులుగా అలీషా బేగం దంపతుల పేర్లు నమోదయ్యాయి. దీంతో ఇద్దరు తల్లుల వివాదం తీవ్రమైంది. పోయి ఆడ నా పేరు పెట్టక నా పేరు మా ఆయన పేరు పెట్టలేదు. పెట్టక నేను అసలు అమ్ముతాను కూడా అనలేదు. అయితే ఆమెనే ఎంట పడ్డది. అయితే సరే ముద్దుకెత్తుకుంటుంది కదా అనుకున్నా. అనుకొని తీసుకొని పోయింది హాస్పిటల్ తీసుకొని పోయి మా అమ్మను బయట ఉంచి మరి భార్య భర్తల పేర్లు వాళ్ళయే చెప్పింది. ఆమె పేరు తెలీదు నాకు. అయితే వాళ్ళిద్దరు పేర్లు చెప్పింది, భార్య భర్తల పేరు చెప్పి పాప పేరు పెట్టింది ఆఫ్రీన్ అని. ఇంకా వాళ్ళు పేరు మారుతలేరు, నా బిడ్డను నాకు ఇస్తలేరు. డాక్టర్లు ఏమంటున్నారు? డాక్టర్లు ఏమంటారు? పెద్ద మనుషులు ఇక కావాలి వాళ్ళు ఇల్లాలంటే పెద్ద మనుషులు ఎందుకు దేనికి అని నన్ను అంటే పెద్ద మనుషులు అడ్మిట్ చేయలే కదా. ఆమె అడ్మిట్ చేసింది ఆమె చేతిలో పెట్టి ఇయ్యండి లేకపోతే నా చేతికి ఇవ్వండి. నేను తల్లిని, నా సంతకాలు లేవు. నేను దత్తదికి ఇవ్వలేదు. నేను ఒక పేపర్ రాసి ఇవ్వలేదు ఆమెకి, ఏది రాసి ఇవ్వలేదు సార్. అయితే రాసి ఇవ్వకుంటే మీ సమక్షంలో ఉన్న పాప ఎట్లా పోయింది బయటికి? మా అమ్మ ఇవి ఇద్దరు ఆదివారం రోజు పిల్లల వాటికి తీసుకుపోయింది మంచిగా లేదని. పాప మోషన్స్ అవుతుంది అనేసి తీసుకొని పోయారు. తీసుకొని పోతే నా పేరు పెడుతుంది అనుకున్నా, కానీ మా అమ్మని బయట ఉంచి ఆమె పేరు పెట్టి అని చేయించింది. అయితే నేను దత్తతకి ఇస్తానని మా అమ్మ మీద నెడుతుంది, మా అక్క మీద నెడుతుంది. దత్తత ఇస్తాను హామీ ఇచ్చిరా? పేపర్ రాసి ఇచ్చిలా? రాసియలేదు సార్, రాసియలేదు. అక్కడ హాస్పిటల్ ఏమో పాపం వాళ్ళకి ఇస్తామన్నా కూడా నేను ఆమె